నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రానికి ఎత్తేసేయడం జరిగింది సో ఆయన్ని దాదా అని కూడా ఆయన అనడం జరిగింది ఎందుకన్నారు ఏంటి వెనక ఏ ఏ కారణాలు ఉండి ఉండొచ్చు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాలని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అంక అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి దాదా అని అన్నారు అంటే బెంగోలీలో దాదా అంటే మన మనందరికీ తెలిసిందే ఎందుకంటే అంటే క్రికెటర్ గంగులీని దాదాని ముద్దుగా పిలుచుకుంటారు సో అలానే చంద్రబాబు గారిని దాదా అని పిలిచారు అంటే ఏ ఉద్దేశంతో అర్ణబ్ గోస్వామి చంద్రబాబు గారిని అలా దాదాని సంబోధించడం జరిగిందంటారు అంటే క్రీడల్లో సంబంధించి ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి జట్టులో ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని నింపిన వ్యక్తి సౌరవ్ గంగూలీ అంతకుముందు గతంలో లేరని కాదు కానీ ఇతను వచ్చిన తర్వాత అగ్రెసివ్నెస్ పెంచాడు ఓకే పోటీ తత్వాన్ని పెంచాడు ఓటమిని ఒప్పుకునే ఒప్పుకునేవాడు కాదు పోరాడాలనేవాడు తన జట్టు సభ్యులు ఎవరైనా చెంచురీ సాధించినా విజయం సాధించినా చిన్నపిల్లాడిలాగా కేరింతలు కొట్టేవాడు కాబట్టి టీంకి ఒక స్ఫూర్తిని నింపాడు అతను అందుకనే అతను ముక్సూటిగా ఉండేవాడు కాబట్టి అతను ప్రవర్తన కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగేది కాబట్టి అతన్ని కెప్టెన్గా కాకుండా కూడా క్రీడాకారుడిగా అతను దూకుడు మనస్తత్వంతో అందరూ అతను ముద్దుగా దాదా అని పిలుచుకునేవాళ్ళు ఓకే అంటే క్రీడ మా జాతీయ క్రీడ అయినటువంటి మనకు సంబంధించినటువంటి క్రికెట్లో అతను అందరిని ఉత్సాహం నింపినందుకు అతను దాదాగా అతను ప్రవర్తన మాట తీరు అతను పోరాట పటిమ జట్టుని ఏకతాటిపై నడిపించిన విధానం ఇవన్నీ కూడా అతను దాదాం చేసినాయి ఇవాళ భారతదేశంలో అన్ని పార్టీలని ఏకతాటిగా తీసుకొచ్చేసి ముందుకు నడిపించగలిగిన శక్తి యుక్తి ఆ ధైరత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది ఆర్నాథ్ గోస్వామి గారి యొక్క భావన ఓకే అందువల్లే ఆయన గురించి అలాంటి ఉదాహరణలు ఆయన చూపిస్తూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ఆయన పడ్డ శ్రమ గురించి కావచ్చు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది కూడా చెప్పుకోలేకపోవటమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం అలాగే ఒక్కసారి పది సంవత్సరాలు అధికారంలో లేకపోవటం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో లేకపోవటం కొంతమంది రాజకీయ నాయకుల తప్పిదాలు నాయకుల తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన శ్రమకి బూడిదలు పోసిన పన్నీరు అయిపోయింది ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు సృష్టించిన సంపద కావచ్చు ఆయన పంచిన సంక్షేమ ఫలాలు కావచ్చు ప్రజలు చర్చించుకునే విధంగా కాకుండా నాయకుల పొరపాట్లే ఎక్కువగా చర్చల్లోకి వచ్చినాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని దానికి కొంతమంది కోహనా మేధావులు మేము మేధావులు వామపక్ష భావాల మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అమరావతిని బ్రహ్మరావతి అని కమరావతి అని దాన్ని మొట్టమొట్టే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని ఏర్పాటు చేసి విజయవంతం అయ్యారు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇతను ఆ రోజు లబ్ధి పొందాడు నిస్సందేహంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించడంలో చెల్లెల పాత్రతో పాటు ఈ కోహనా మేధావుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు భ్రమరావతి అన్నారు ఒకసారి వాళ్ళు ఎక్కి పైకి ఎక్కి తెలిసేది అది గ్రాఫిక్సా ఏంటా ఏందనేది కానీ ఆ పని చేయరు ఎందుకంటే మేధావులు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోకి రారు కదా పైనుండి మాట్లాడటమే కదా ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ మాటలు చెల్లుబాటు అవుతూ వస్తూ ఉన్నాయి మరి వాళ్ళు చేయాల్సింది విజయవంతంగా చేశారు కానీ ఇప్పుడు నాశనం అయిపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం వాళ్ళకే వాళ్ళకి బాగానే ఉంటారు నెలల వాళ్ళకి అందే ముడుపులు అంది వాళ్ళకి అందే ప్యాకేజ్ అందిద్ది వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికి రావాలన్నా కూడా వాళ్ళకి వాహనం సమకూరుస్తారు వచ్చి మాట్లాడినందుకు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా విషయం గొక్కుతానే ఉన్నారు వాళ్ళు ఈరోజు కూడా రాష్ట్రం ఇంత నాశనం అయిపోయినా కూడా నాకు అర్థంగా ఉంది ఏంటంటే వాళ్ళు తినే అన్నంలో రక్తపు కూడా తింటున్నారు వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఇంకా ఇంకా తింటానికి అలవాటు పడిపోయారంటే నర్రప రాక్షసుల కింద లెక్క వాళ్ళు నరులుగా పుట్టిన రాక్షసులు వాళ్ళు ఎందుకంటే మనకి చరిత్రలో చదువుకున్నాం పురాణాల్లో రాక్షసులు మాత్రమే నరమాంసం తింటారని వీళ్ళ రక్తపు కూడు తింటున్నారు మరి వాళ్ళకి ఎలా రాయిస్తుందో వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు కావచ్చు వాళ్ళ స్నేహితులు కావచ్చు వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు దీన్ని ఎలా ఆమోదిస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కూడా విషం కక్కుతానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి ఆంధ్రల పరిస్థితి ఏంటి కనీసం కించెత్తు అవగాహన కూడా లేకుండా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమన్నాలో అర్థం కాల వాళ్ళని ఏ పరిభాషలో వాళ్ళని మాట్లాడాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి శిక్షాస్మృతులు ఎన్ని ఉంటాయో అన్నీ వాళ్ళ మీద విధించాలి రేపు పొద్దున అంత ఘోరాది ఘోరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ఎప్పుడైనా కానీ వైరల్ టాపిక్స్ని ఆయన తీసుకుంటారు ప్రతిసారి ఆయన ట్రెండింగ్లోనే వైరల్లోనే ఉంటారు వివాదాస్పదంగానే చెప్పుకోవాలి ఒక రకంగా ఆయన అసలు చంద్రబాబు గారికి ఆకాశానికి ఎత్తడం ఏంటి పొలిటికల్ దాదా అని చెప్పేసి అని ఆయన స్పందించడం ఏంటంటే ఆయన చంద్రబాబు గారిని పొలిటికల్ దాదాన్ని సంబోధించిన దాన్ని వెనకాల అసలు ఏం జరిగి ఉండచ్చు ఏం నచ్చుండొచ్చు అంటారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రుల అదృష్టం తెలుగువారి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడిగా పుట్టడం అనేది ఆయనకు దురదృష్టం జాతి కూడా దురదృష్టమే నేను ఒక రకంగా చెప్తున్నాను జాతి కూడా దురదృష్టమే ఇదే కానుక ఆయన ఉత్తర భారతదేశంలో పుట్టి ఉండటైతే ఏనాడు ఆయన ప్రధానమంత్రి అయి ఉండేవాడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడమే ఆయనకు దురదృష్టం తెలుగు ప్రజల అదృష్టం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈరోజు గుర్తింపు వచ్చి పోటాపోటీగా సాంకే సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైంది కాదు దాన్ని మర్చిపోతున్నారు ఈరోజు చాలామంది కూడా రైతులు కావచ్చు రైతు బిడ్డలు కావచ్చు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఉన్నత ఉద్యోగాల సహ చే వెలగబెడుతున్న వాళ్ళందరూ కూడా చూసుకుంటూ ఉంటే ఎలా వచ్చింది ఏం జరిగింది అనేది ఒకసారిగా పరిశీలన చేసుకుంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన యొక్క కఠోర దీక్ష శ్రమ ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంటుంది ఇంకోటండి చాలామందికి తెలియని విషయాలు ఏంది అంటే ఈరోజు జాతీయ స్థాయిలో ఆయనకు సరిదూగే ఒక రాజకీయ నాయకుని చూపించండి వాళ్ళకి సొంతంగా బలం లేకుండా ఒక వంద రెండు వందల స్థానాలు తగ్గితే నలుగురిని కూడగట్టుకునే నాయకుని అక్కడ చూపించండి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళని చూపించండి కాబట్టే అర్ణాథ్ గోస్వామి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే నేను భావిస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు కరెక్ట్గా పదిహేను రోజులే ఉంది ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ టైంలో ఆయన అలా పొలిటికల్ దాదాండం జర్న ఒక అంటే లోకల్ కూడా కదండి అంటే నేషనల్ వైజ్ చూసుకుంటే ఆయన నేషనల్ వైజ్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన అలా స్పందించడం అనేది ఈ విధంగా చూడాలంటారు అంటే అదేనండి ఇప్పుడు ఆయన అవసరం ఎంత ఉందో ప్రజలకు తెలియజెప్పే తపన ఒకటి కావచ్చు నా ఉద్దేశం ప్రకారం రేపు జాతీయ స్థాయిలో ఈయన ప్రాముఖ్యత గుర్తించి రేపు రాబోయే అది ఎవరైతే అధికారంలోకి వచ్చినా కూడా ఈయన గుర్తించేసి ఈయన సేవలో వినియోగించుకుంటారని ఆయన ఉద్దేశం అనేది నా భావిస్తున్నాను నేను ఓకే అంటే ఒకసారి గంగూలీని జనరల్లీ దాదాని పిలుచుకుంటారు ముద్దుగా సో ఎప్పుడైతే ఆయన ఓడిపోతున్నాడో అంటారో మళ్ళీ రన్స్ ఓ రేంజ్లో చేసి మళ్ళీ ఆయన పేరు నిలుపుకుంటారు సేమ్ చంద్రబాబు గారు కూడా సేమ్ నిస్సందంగా అదే వర్తిస్తుంది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు ఈవెన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆయన్ని జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంతా చూసాము సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు